వెల్కమ్ టు మహా న్యూస్. ఒక చిన్న పదం అడవి బిడ్డలని అత్యున్నత శిఖరాలు అధిరోహించేలా చేస్తోంది, ఐఏఎస్ అధికారులను చేస్తోంది, దాంతోపాటు ఐఐటీలు లేదా ప్రపంచమంతా విశ్వమంతా మాదే అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో తీసుకొచ్చింది. ఆ పదమే స్వేరో. స్వేరో ఆశయమన్ అనేది రాజకీయాల్లో ఆచరణ సాధ్యమవుతుందా, దానికి సంబంధించి ప్రవీణ్ కుమార్ గారిని అడిగే తెలుసుకుందాం. ప్రవీణ్ కుమార్ గారు నమస్తే. నమస్కారం. చెప్పండి ప్రవీణ్ కుమార్ గారు, ఒకప్పుడు మీ గురించి వింటుంటే అంటే ఒక పోలీస్ అధికారి, అందులో ఇంకా చెప్పాలంటే పూర్తిగా గ్రేహౌండ్స్ లాంటి ఒక వాటిని బలోపేతం చేసిన పోలీస్ అధికారిగా, అంటే మాలాంటి వాళ్ళందరూ ఒక యాంటీ పీపుల్గా అనుకునేవాళ్ళు, అంటే సారీ టు సే సార్, అంటే అలాంటి ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు అట్టడుగు వర్గాల ప్రజల కోసం స్వేరో నినాదంతో రాజకీయాల్లోకి వచ్చారు. వృత్తి జీవితం ఆ రోజుల్లో మీరు వచ్చిన ఐపీఎస్ అధికారిగా మీరున్న ఒక రంగం, ఈరోజు రాజకీయాలు, రెండు కూడా పరస్పరం విరుద్ధమైనవి, భిన్నమైనవి, ఎలా ఉంది ఇప్పుడు? బాగుందండి, చాలా ఎగ్జైటింగ్గా ఉంది, చాలా ఆనందంగా ఉంది, చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఉంది ఈ రాజకీయ రంగంలో. అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా నేను ఎస్పీగా చేసిన, జాయింట్ కమిషనర్గా చేసిన, తర్వాత అడిషనల్ డీజీపీగా చేసిన, గురుకులాల సెక్రటరీగా చేసిన కూడా, అవి కూడా మంచి ఆనందాన్ని ఇచ్చిన ఉద్యోగాలే. సో కాకపోతే రాజకీయంలో ఇంకా ఎక్కువగా చేయగలుగుతున్నాను. ఏమాత్రం నోరు లేని కోట్లాది మంది జనాలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఒక గొంతుకగా మిగలుగుతున్న నా భావన అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది. అంటే ఒక కరుడు గట్టిన కాకి ప్రతినిధిగా రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అందరూ కూడా చూశారు. అలాంటి నేపథ్యంలో మీరు ఈరోజు రాజకీయాల్లోకి రావడానికి మధ్యలో గురుకులాలకు వెళ్ళడమే కారణం అంటారు? అలా అని కాదండి, యాక్చువల్గా ఇదే ప్రధానంగా సమస్య. కరడు గట్టిన కాకి అనడమే ప్రధాన సమస్య, కాకిలు ఎవరు కరడు గట్టి ఉండరు. సో ఉద్యోగ నేపథ్యంలో ఒక్కొక్కసారి కొన్ని సన్నివేశాలు కొంచెం కఠినంగా వివరించకపోతే అంటే అక్కడ శాంతి అనేది రాదు. సో అట్ ది సేమ్ టైమ్ ప్రతిసారి కూడా అలా ఉంటే కూడా పని కాదు. సో బ్యాలెన్స్గా ఉండాలనేదే మాకు సర్వీస్లో చెప్తారు, తర్వాత పైన సీనియర్ ఆఫీసర్లు చెప్తారు. సో దురదృష్టవశాత్తు సినిమాల్లో కానీ మీడియాలో కానీ కాకి అంటేనే దానికి ఒక అడ్జెక్టివ్గా కరడు గట్టి అని పెట్టడం వల్ల సో చాలా వరకు అంటే ఎక్కడో ఒక అడపాదడపా జరిగిన కొన్ని కఠినమైన సంఘటనలను మరి గోరంతలు కొండంతలుగా చూపించడం వల్ల పోలీసు వ్యవస్థకు అలాంటి అప్రతిష్ట వచ్చిందని నేను అనుకుంటాను, బట్ అది వాస్తవం కాదు. బట్ మీరు అన్నట్టుగా గురుకుల పాఠశాలలోకి పోవడం వల్ల నా లోపల ఒక కొత్త చైతన్యము, కొత్త ఆలోచనలు, తర్వాత ఇంకా కొంత యంగ్గా ఆలోచించే అవకాశం, తర్వాత నా ఆలోచనల పరిధి చాలా విస్తృతమైంది, తర్వాత కొంత భవిష్యత్తు మీద, తర్వాత కోట్లాది మంది పిల్లల పట్ల కొంచెం ఎంతో సున్నితంగా ఉండాలి, ఒక్కొక్క మనిషిలో మనస్తత్వం ఎట్లుంటుంది, సో వాటిని ఎందుకు అర్థం చేసుకోవాలి, ఒక మనిషితో మాట్లాడేటప్పుడు అతని నేపథ్యం ఏంటి, అతను ఎక్కడి నుంచి వచ్చాడన్న దాని మీద కూడా కొంత స్పృహ ఉండాలి. ఆ స్పృహ లేకుండా మాట్లాడితే స్వాభావికంగా కరడు గట్టిన భావం అనేది వస్తుంది. సో అందుకొరకు గురుకులాల్లో పనిచేసిన ఆ 10 సంవత్సరాలు, అంటే 9 నుంచి 10 సంవత్సరాలు డెఫినెట్గా నా లోపల ఒక కొత్త మనిషిని తయారు చేసినాయని నేను అనుకుంటున్నాను. గురుకులాల్లో ఆ రోజు పనిష్మెంట్ కిందే వెళ్ళారా లేదా? లేదు, నేను అడిగి వెళ్ళాను గురుకులాల్లో, నేను అడిగే వెళ్ళాను. సో నాకు జనరల్గా అప్పుడు నాకు పోస్టింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే అన్నారు, మీలాగానే అడిగారు. సో నీకెవో ఇక్కడ ఇబ్బంది లేదు కదా, నీకు ఇంకా ఇంతకన్నా మంచి పోస్టులు అడగచ్చు కదా, ఇందుకోసం ఎందుకు వచ్చినావు అంటే, నేను నాకు ఇదే కావాలి, పేద ప్రజలు ఎక్కడ చూసినా పోలీస్ స్టేషన్లలో బాధితులుగా పేదవాళ్ళే ఉన్నారు, తర్వాత జైళ్ళల్లో అండర్ ట్రయల్ ప్రిజనర్స్గా పేదవాళ్ళే ఉన్నారు, తర్వాత చాలా చోట్ల కూడా ఈ వాళ్ళకి చదువు రావడం లేదు. సో దీనికి అందరికీ ఎక్కడో మూలం చదువులోనే ఉంది. అందుకొరకు నేను పోలీస్ ఆఫీసర్గా చేసిన 17 సంవత్సరాలు చాలు, నేను కొంత దీంట్లో కూడా చేస్తానని అంటే ఇస్తే ఆయన చాలా ఇష్టంగానే ఇచ్చారు ఆపర్చునిటీ. సో అట్లా నేను ఇక్కడ రావడం జరిగింత తప్ప వేరే వాళ్ళు బలవంతంగా పంపిస్తేనో లేకపోతే నాకేదో మంచి పోస్టింగ్ రాలేదనో లేకపోతే నన్ను ఎవరు ఇబ్బంది పెడితేనో నేను ఇక్కడికి వచ్చిన వ్యక్తిని కాదు. ఒక లాఠీ బెత్తంగా మారడం అనే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంత సామాన్యం కాదు, మీరు ఎలా దాన్ని అడాప్ట్ చేసుకోగలిగారు? మొట్టమొదట మేము బెత్తం ఎప్పుడు వాడలేదు, స్కూళ్ళలో వాడనివ్వలేదు. సో అంత కష్టం ఏమి అనిపించలేదు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మీకు ఇంతకుముందు చెప్పాను, నేను ఎప్పుడు కూడా అంత కఠినంగా పనిచేయలేదు, అందరినీ కలుపుకొని పోయే విధంగా మనిషిలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరివర్తన రావాలనే ప్రయత్నం చేసిన తప్ప పోలీస్ డిపార్ట్మెంట్లో. అంతే తప్ప నేను ఎప్పుడు కూడా లాఠీ జిలిపించి దెబ్బలు కొడితేనే మనిషి మారుతాడన్న భావనతో ఎప్పుడు పనిచేయలేదు.
మా సర్వీస్లో కూడా ఎప్పుడు నా 17 సంవత్సరాల పోలీస్ సర్వీస్ ఎప్పుడు లాకప్ డేస్ కూడా అవ్వలేదు. అంటే సీరియస్గా లాఠీ ఛార్జీలు అయిన సందర్భాలు కూడా లేవు. అందరినీ కూడా నెగోషియేషన్ ద్వారా, పరస్పర సంప్రదింపుల ద్వారానే సమస్యలను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేశాను నేను. సో ఆ ప్రభావం వల్లనేమో నాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు కూడా నాకు పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదు. వాళ్ళకు ఇబ్బంది పడ్డారు అక్కడున్న డిపార్ట్మెంట్లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టీచర్లు, టీచర్ల యూనియన్లు, అమ్మో ఈయన వచ్చి ఎక్కడ వేధిస్తాడు, ఇతను ఎప్పుడు తుపాకులతో వస్తున్నాడు, తర్వాత కాకి డ్రెస్సులో తిరిగిండట మొన్నటి వరకు, మీరు ఎట్లయితే కరడు కట్టిన కాకి అన్నారో వాళ్ళు అంతకన్నా కరడు, మరీ కరడు కట్టే నిరంకుశ కర్కోటకుడు ఇతను, ఇతను మమ్మల్ని ఇబ్బంది పెడతాడు, ఇతనుంటే మేము చదువులు చెప్తాము, అది అన్న భావనలో ఉన్నారు. కానీ అది ఒక్కరోజులోనే వాళ్ళకి పటాపంచలేను. వాళ్ళందరూ పోయి ముఖ్యమంత్రి గారికి నివేదించుకున్నారు మాకు ఈయన వద్దని చెప్పేసి. సరే అవన్నీ నేను మళ్ళీ వాళ్ళతో కూడా సంప్రదించాను, బాబు నేను వచ్చింది ఒక పోలీస్ ఆఫీసర్ కాదు, నేను ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకుని ఒక విద్యార్థిగా వచ్చిన, సో నేను ఏ డిపార్ట్మెంట్ వల్లనైతే ఈ స్థాయికి వచ్చినా ఆ డిపార్ట్మెంట్కు నా వంతు కర్తవ్యం ఏదో చేద్దామని వచ్చిన, అంతే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కదా, అందరం కలిసి టీమ్గా పనిచేద్దామంటే వాళ్ళు అగ్రి అయ్యారు. సో అప్పటి నుంచి 9 సంవత్సరాలు నాకు తెలిసిన తర్వాత ఒకటేసారి స్ట్రైక్ చేశారు, అది ఓన్లీ 1 డే స్ట్రైక్ చేశారు. సో నాకైతే పెద్ద కష్టమే అనిపించలేదు. సో మోరోవర్ నేను ఇష్టపూర్వకంగా వచ్చినా కాబట్టి చాలా తొందరగా నేర్చేసుకున్నాను నేను. నేను ఎప్పుడు కూడా ఆఫీస్లో కూర్చొని ఫైల్స్ రాసుకుంటూ కూర్చోవడము, లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేయడం, వీళ్ళని సస్పెండ్ చేయడం చేయలేదు. నా సర్వీస్ అంతా నేను స్కూళ్ళల్లో గడిపా, ఊళ్ళల్లో గడిపా. నిజానికి కాకులతోరని కారడవిలో ఉన్న స్కూళ్ళల్లో కూడా వెళ్ళా. ఇంతవరకు ఏ సెక్రటరీ కూడా, ఏ ఆఫీసర్ కూడా పోయిండాడు అట్లాంటి స్కూళ్ళకు. చాలా దట్టమైన అటవీ ప్రాంతాలు ఉండే స్కూళ్ళల్లో కూడా నేను ఒక్కనే ఒంటరిగా వెళ్ళిపోయాను. సో అంటే ఆ సాహసం చేసి అంటే విద్యార్థులను కలవాలి, వాళ్ళ జీవితాలు అర్థం చేసుకోవాలి, ఉపాధ్యాయులను కలవాలి, వాళ్ళ జీవితాలను అర్థం చేసుకోవాలి, వాళ్ళకు ఉండే కష్టాలు ఏంటి అనేది, తల్లిదండ్రులు కలవాలి, ఇవన్నీ కూడా నాకు చాలా తొందరగా అర్థమైపోయినాయి. వేరు అనే మీరు ఒక తీసుకొచ్చిన ఆ పదము నాగపూర్ దగ్గర నుంచి, ఢిల్లీ దగ్గర నుంచి మొత్తం కూడా ఒకసారి అదిరిపడేలాగా చేసింది. ఏంటి అసలు ఆ స్వేరో పదం వెనకున్నదేంటి, ఆ పదాన్ని సృష్టించడానికి నేపథ్యం? స్వేరో అంటే నేను ముందరనే చెప్పాను కదా మీకు, ఈ స్టీరియో టైపింగ్ అంటే ఒక అపవాదు వేయడం. సో అంటే చాలామంది బడుగు, బలహీన, నిమ్న, దళిత, ఇవన్నీ కూడా నేను అనుకుంటాను మనిషిని అవమానపరిచే పదాలని అనుకుంటాను. ఇప్పుడు బడుగు అంటే ఏంటి, నిమ్న అంటే ఏంటి? నిమ్న అంటే పై స్థాయిలో ఎవరు ఉండరనే కింద నిమ్న అంటున్నారా? సో అంటే మనమే వాటిని అథెంటికేట్ చేస్తున్నాం, మనమే వాటిని అఫీషియల్గా వాడుతున్నాం. అంటే అది అధికారిక భాషగా, వ్యవహారిక భాషగా మనకు తెలియకుండానే మనను అవమానపరుచుకునే భావజాలాన్ని మనకు తెలియకుండా మన మనసులో చొప్పించబడ్డది కుట్రపూరితంగా. సో మేమేమనుకున్నామంటే చిన్నపిల్లలకు ఇలాంటి భావనలే ఉండవు. వాళ్ళని పెంచేటప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మ మనం బడుగులము, మనం నిమ్నలము, మనం దళితులము, మనం ఏ విధంగా ఉండాలి, మనం కులం పేరు అడిగితే మేము ఆ పేరు చెప్పాలి, ఈ పేరు చెప్పాలి, లేకపోతే అంటే బాధాకరమైన వాతావరణంలో ఉన్న భావజాలమే పిల్లలకు కూడా తెలియకుండానే వస్తుంది. అయితే మేము దాన్ని రూపమాపడం కోసం, దాన్ని మార్చడం కోసం స్వేరు అనే పదం తీసుకొచ్చాం. స్వేరు అంటే ఏంటి? స్వేరు అంటే బాధ కాదు, స్వేరు అంటే భయము కాదు, స్వేరు అంటే ఒక అసాధ్యమైన పనిని నేను చేయగలను ఒక ఆత్మవిశ్వాసం. స్వేరు అంటే గతంలోనే సమస్యలకు పరిష్కారం కాదు, భవిష్యత్తులో కూడా సమస్యలకు పరిష్కారం వెతుక్కోవచ్చు. గతంలో ఎన్ని బాధలున్నా దాన్ని చూసి కుల్లి కుల్లి నశించడం కన్నా, కుమిలిపోవడం కన్నా, గతం భవిష్యత్తులో ఏదైనా అద్భుతమైన అవకాశాలు ఉంటే వాటి కోసం సర్వశక్తులు నడుకొని అటువైపు పోదాం. స్వేరు అంటే మనలో పాజిటివ్ అంశాన్ని చూద్దాం, స్వేరు అంటే 10 మందికి హెల్ప్ చేద్దాం అన్న ఒక భావనతోనే స్వేరో. స్వేరో అంటే SW అంటే స్టేట్ వెల్ఫేర్, ఏరో అంటే ఆకాశమే హద్దుగా బతకాలని, ఏరో అంటే లాటిన్ లాంగ్వేజ్లో కానీ గ్రీక్ లాంగ్వేజ్లో కానీ ఎయిర్, స్కై లాంటి పదాలు వస్తాయి. సో ఆ విధంగా వచ్చింది స్వేరో. సో పూర్తిగా ఒక పేరు మారిస్తేనే నేను జ్ఞాని అంటే అతను జ్ఞాని అవుతాడా? కాడు. ప్రవీణ అంటే అతను ప్రవీణుడు అవుతాడా? కాడు. దాని వెనక ఒక జీవన విధానం కూడా, జీవన శైలి అనేది ఉండాలి. అందుకొరకే దానికి 10 ఆజ్ఞలు తీసుకొచ్చాం. నేను ఎవరికి తక్కువ కాదు, నేను ఎప్పుడు అందరికన్నా బాగా ఆలోచిస్తాను, నేను ఎప్పుడు కూడా సమయాన్ని వేస్ట్ చేయను, నేను తర్వాత నాకు తెలియని కొత్త విషయాలు ఎప్పుడు నేర్చుకుంటాను, నేను ఏదైనా చేయగలిగితే అందరికన్నా బాగా చేయాలనుకుంటాను, అట్లా రకరకాల కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలు ఇవి పెట్టి వాటితో ఈ పిల్లలకు కొత్త జీవన శైలిని నేర్పించాము. సో మా ఎందుకో అది చాలా బాగా క్లిక్ అయింది మా స్కూల్స్లో. 2 లక్షల మంది పిల్లలు చాలా తొందరగా అడాప్ట్ చేసుకున్నారు స్వేరు ఐడెంటిటీ. ఒకప్పుడు మాలలుగా, మాదిగలుగా, లంబాడలుగా, ఎరకలుగా, కమ్మరులుగా, కుమ్మరులుగా, వడ్రంగులుగా, ఓకే, కాపులుగా, కమ్మలుగా విడిపోయిన విద్యార్థులు, అంటే వాళ్ళకి తెలియకుండానే వెళ్ళిపోయిన విద్యార్థులు సడన్గా స్వేరు అనే ఒక విశ్వజనీయమైన ఒక అంబ్రిల్లా, ఒక గొడుగు కిందకి వచ్చేసారు.
వచ్చిన తర్వాత వాళ్ళందరికీ స్వేరు అంటే 10 కమాండ్మెంట్స్, 10 కమాండ్మెంట్స్ అంటే ఎవరెస్ట్, సో అందరికన్నా బాగా చదవడం, అందరికన్నా క్లాస్లో ఫస్ట్ రావడం అనేది. ఒకప్పుడు మీ పేరేం పేరంటే భయపడేవాళ్ళు, తర్వాత మీరు ఊర్లో ఎక్కడుంటారంటే భయపడేవాళ్ళు, మీ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే భయపడేవాళ్ళు, కొంతమంది అబద్ధాలు చెప్పేవాళ్ళు పిల్లలు. సో రైతు కూలీల బిడ్డలు కూడా మేము రైతుల బిడ్డలం అని చెప్పేవాళ్ళు, తర్వాత రకరకాల కారణాలు కావచ్చు. సో అయితే ఈ ఆత్మన్యూనత భావం అనేది అడుగడుగు నాకు అనిపిస్తుండే ఆ రోజుల్లో, కానీ ఇప్పుడు స్వేరో అనేది ఒక్క దెబ్బకు ఆత్మన్యూనత భావం అనేది ఎస్, మేము అందరం స్వేరో, ఐఎమ్ ప్రౌడ్ టు బే స్వేరో, నేను అందరికన్నా బాగా చేస్తాను, నేను గర్వంగా ఉంటాను, నేను ఏమాత్రం భయపడను, నేను తెలియని దానికి భయపడను, నాకు తోచిన కాడికి అవతలకి సహాయం చేస్తాను, తర్వాత నేను ఈ మొదలుపెట్టిన ఏ పనిని కూడా అది పూర్తయ్యేదాకా విశ్రమించను. ఇవన్నీ కూడా చాలా యూనివర్సల్ యూనో వాల్యూస్, సో ఆర్ యూనివర్సల్ అలవాట్లు. సో ఇవన్నీ రేపు అంటే ఇవన్నీ ఐడియాలజీ వెనక వచ్చాయి, అందుకొరకే స్వేరో అనేది తొందరగా అడాప్ట్ అయింది స్కూల్స్. ఒక ప్రభుత్వాధికారిగా ఉన్నప్పుడు అందున బాధ్యత గల ప్రభుత్వాధికారి ప్రవీణ్ కుమార్ గారు అంటేనే దానికి బాగా పేరుంది. అలాంటప్పుడు ప్రతిజ్ఞనే మార్చడం, ఒక ప్రతిజ్ఞను మార్చడం, పాఠశాలల్లో సాంప్రదాయంగా వస్తున్న ప్రతిజ్ఞల్ని మార్చడం, కొంత మీ సొంత భావజాలాన్ని అందులో చొప్పించడం, ఇవన్నీ కూడా ఎంతవరకు ఆ రోజు సమంజసం అంటారు, వివాదాలు అవడానికి కారణం అదే కదా. రాజ్యాంగంలోనే చాలా క్లియర్గా స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం, న్యాయం, సమన్యాయం ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పీఠికలోనే చెప్పబడ్డాయి. నేను చెప్పిన ఈ ప్రతిజ్ఞలు 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, 10 ఆజ్ఞలు మీకు ఎక్కడన్నా రాజ్యాంగ వ్యతిరేకమైన, చట్ట వ్యతిరేకమైన కనిపించినాయి? నేను ఎవరికీ తక్కువ కాను, తప్పే ఉంది అందులో. నేను మొదలుపెట్టిన ఏ పనిని పూర్తయ్యేదాకా విశ్రమించను, నాకు తెలియని ఏ విషయానికి భయపడను, నేను నా తప్పులకు యువతలను నిందించను, నేను బిచ్చం ఎత్తను, నేను ఒకరిని మోసగించను, నేను సంపాదించిన దాంట్లో కొంత భాగం ఇతరులకు నేను సమాజానికి మళ్ళీ తిరిగి చెల్లిస్తాను, మీకు ఎక్కడన్నా చట్ట వ్యతిరేకమైన విలువలు కానీ రాజ్యాంగ వ్యతిరేకమైన విలువలు కానీ ఏమైనా అనిపించినాయా? అనిపించలేదు. సో అసలు రాజ్యాంగం అదే చెప్తుంది, మనిషి లోపల ఈక్వాలిటీ, లిబర్టీ అంటున్నారు, స్వేచ్ఛ అంటే ఏంటి, ఆలోచించే స్వేచ్ఛ, సమానంగా ఉండే స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అంటే మన మధ్యలో ఇద్దరి మధ్యలో పరస్పర వివక్ష అరమరికలు ఉండకూడదు అనేది సౌభ్రాతృత్వం. ఇంకా రాజ్యాంగబద్ధంగా చేసిన ప్రతి పనిని చట్ట వ్యతిరేకంగా ఎవరికి కనిపిస్తుంది? రాజ్యాంగం అంటే ఇష్టం లేని శక్తులకు కనిపిస్తుంది. తమ ఆత్మగౌరవాన్ని కోల్పోయిన ఆత్మగౌరవాన్ని పొందే క్రమంలో తమను ఎవరు దోచారో, తమకు రావాల్సిన సంపద ఎవరు దోచుకుంటున్నారో అనే తెలుసుకునే క్రమంలో చదువు అనేది వస్తుంది, చదువు వల్లనే తెలుసుకుంటారు. ఆ చదువు అనేది అందరికన్నా బాగా చదివి, చదువు అనేది ఎందుకోసం, చదువు అనేది బానిసత్వం చేయడానికి కాదుగా, చదువు అనేది ఆత్మగౌరవం కోసం, బతకడం కోసం, చదువు అనేది నిజాన్ని తెలుసుకోవడం కోసం, చదువు అనేది సృజనాత్మకంగా ఆలోచించడం కోసం, చదువు అనేది తెలియని కొత్త విషయాన్ని తెలుసుకోవడం కోసం, కనిపెట్టడం కోసం, చదువు అనేది మానవాళిని రక్షించడం కోసం. కానీ ఈరోజు చదువు అనేది మనుషులు, ఇప్పుడు మన దగ్గర కొంతమంది శక్తులు రాతి యుగంలోకి తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ రాతి యుగంలో తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్న శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్లకు ఇవి సడన్గా చట్ట వ్యతిరేకమైన పనులు, రాజ్యాంగ వ్యతిరేకమైన పనులాగా అనిపించినాం. నేను ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో ఇక్కడ రాజ్యాంగ వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం ఉంటే నన్ను ఎందుకు జైల్లో పడలేదు? కానీ ధూళికట్ట ఇన్సిడెంట్లు ఆ రోజు మీరు సర్వీస్లోనే ఉన్నారు, సేమ్ ఇదే రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి ఉన్నారు, విద్యార్థులు అందరితోటి ఒక మతానికి వ్యతిరేకంగా మీరు ప్రతిజ్ఞ చేయించారు అనేది మీ మీద వచ్చిన వివాదం ఇప్పటి వరకు కూడా, ఏంటి ఆ రోజు హిందూ మతానికి వ్యతిరేకంగా మీరు ఎందుకు చేయించాల్సి వచ్చింది? అన్నీ తప్పలే, నేను హిందూను ఫస్ట్. రెండవది అసలు అక్కడ విద్యార్థులు ఎవరు లేరు, అది మార్చి 15th, మాకు పవిత్ర మాసం అది, మార్చి 15th నుంచి ఏప్రిల్ 14th వరకు మా భీమ్ దీక్ష ప్రారంభం మార్చి 15th, ఎండింగ్ వచ్చేసి ఏప్రిల్ 14th. ప్రతి భీమ్ దీక్షకు కూడా మేము ఏదో ఒక పవిత్రమైన ప్లేస్కి పోతాము. ఆ సంవత్సరం మేము ధూళికట్టకపోవడం జరిగింది. పోయిన తర్వాత అక్కడ బుద్ధవందన అందరూ చేశారు, మేము చేసాము. దాని తర్వాత అక్కడ ఉండే బుద్ధిస్ట్ కుటుంబాలు బాబాసాహెబ్ గారు అక్టోబర్ 14th నాడు నాగపూర్లో బౌద్ధంలోకి మారినప్పుడు ఏవైతే 22 ప్రతిజ్ఞలు చేశారో ఆ ప్రతిజ్ఞలను వాళ్ళు చదివారు, నేను చదవలేదు, వాళ్ళు చదివారు. అవి ఇప్పటికి కూడా ఉన్నాయి. బాబాసాహెబ్ గారు కరెక్ట్ చేశారా లేదా అనేది ఇక్కడ ఒక విషయం అయితే, అసలు అవి ఇప్పటికి కూడా నాగపూర్లో శిలాఫలకం మీద చెక్కి ఉన్నాయి, స్థూపం మీద ఉన్నాయి, చరిత్రలో భాగం అవి, నాగపూర్లో దీక్షాభూమిలో చరిత్రలో భాగము, భారత చరిత్రలో భాగం అవి. సో వాటిని ఆ బుద్ధిస్ట్ కుటుంబాలు చదివాయి, మేము వేదిక మీద లేవండి, మేము కింద ఉన్నాం. నేను చదివించడం ఏంటి దాన్ని? నా వీడియోను మార్పు చేసి మొత్తం ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు టోటల్గా దేశవ్యాప్తంగా దాన్ని పంచారు. సో నేను వెంటనే సైబర్ క్రైమ్లో వెంటనే నేను
కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మా కంప్లైంట్ మీద ఏమాత్రం పరిశోధన కానీ కేసులు ఇన్వెస్టిగేట్ కానీ చేయడం లేదు. అంటే ఏంటి అర్థం? అంటే అర్థం ఏంటి? సో ప్రవీణ్ కుమార్ను బదనాం చేయడానికి వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా వాడుకోవాలి. ఎందుకంటే ఇతను పేదవాళ్ళకి చదువు చెప్తున్నాడు, ఇతను పేదవాళ్ళని డాక్టర్గా చేస్తున్నాడు, ఇతను పేదవాళ్ళని ఇంజనీర్లుగా చేస్తున్నాడు, పేదవాళ్ళని పైలట్లుగా చేస్తున్నాడు, పేద పిల్లల్ని ఎవరెస్ట్ శిఖరం ఎక్కిస్తున్నాడు, పేద పిల్లలను విదేశాలకు పంపించగలుగుతున్నాడు, పేద పిల్లల కోసం సైనిక్ స్కూల్స్ పెట్టిండు, పేద పిల్లల కోసం లా కాలేజీలు పెట్టిండు, ఫార్మసీ కాలేజీలు పెట్టిండు, డిగ్రీ కాలేజీలు ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకురాగలిగిండు. సో అన్నది ఇతను బదనాం చేస్తే వీళ్ళు మనస్థైర్యం దెబ్బతింటుందిగా. సో ఆ విధంగా చేసిన కుట్రలో భాగమే ఈ ధూళికట్టలో మేము చేయని ప్రమాణాన్ని చేసినట్టుగా వీడియోను మార్పు చేసి చేసిన కార్యక్రమం. సో అంతే తప్ప నేను అట్లా వాటికి నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగిందండి. మేము చేయలేదు, చేయాల్సిన అవసరం మాకు లేదు. కానీ ప్రవీణ్ కుమార్ గారు, మీరు స్టూడెంట్స్ని చూశారు, ఎక్కడో అడవి బిడ్డల్ని తీసుకొచ్చి పర్వతాలు ఎక్కించడానికి సాధన చేస్తే ఏదైనా సాధ్యం అనేది మీ స్వేరో ప్రతిజ్ఞ చెప్తుంది, మీ పాటలు చెప్తాయి, అన్నీ చెప్తాయి. కానీ రాజకీయాల్లో అది సాధ్యం కాదు కదా. రాజకీయం అంటే సాధన చేసో కష్టపడితేనో ఏదో వస్తుంది అని నేను అనుకోలేము. రాజకీయాలు అంటే చాలా చేయాలి. రాజకీయాల్లో కూడా సాధన చేయాల్సిందే, రాజకీయాల్లో కూడా కష్టపడాల్సిందే. రాజకీయాల్లో కూడా రాజకీయం అంటే సంప్రదింపులు, నిరంతరం పేద ప్రజలతో సంప్రదించాలి, ఓటర్లతో సంప్రదించాలి, అందరితో సంప్రదించాలి. రాజకీయం అంటేనే గివ్ అండ్ టేక్ పాలసీ. సో అందుకని భారతదేశంలో ఉన్న రాజకీయాల్లో మీరన్న గివ్ అండ్ టేక్ పాలసీ లేదా సంప్రదింపులు ఇవన్నీ ఉంటున్నాయా? లేదంటే ఓటుకి డబ్బులు ఇవ్వాలి, లేదంటే రకరకాలుగా వెన్నుపోట్లు పొడవాలి, ఇన్ని రకాల అన్నీ ఉన్న రాజకీయాల్లో మీరు ఎలా వస్తారు? అలాంటి రాజకీయాల్లోకి, అలాంటి రాజకీయాలు చేయాలని నేను రాలేదండి. సో నేను మంచి రాజకీయాలు చేయడానికి వచ్చాను. ఆ మహనీయుల స్ఫూర్తి, అది పెరియార్ రామస్వామి గారు కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, మానశ్రీ కాంశీరామ్ గారు కావచ్చు, ఛత్రపతి సాహు మహారాజ్ కావచ్చు, వీళ్ళందరి స్ఫూర్తితోనే నేను రాజకీయాలు చేయాలని వచ్చే తప్ప, నేను ఈ దోపిడీదారులు చేసినట్టుగా డబ్బులతో ఓట్లు కొనడానికి వస్తే నాకు వాళ్ళకేం తేడా ఉంటుంది? నేను అలాంటి రాజకీయాలు చేయడం, లేకపోతే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళతోని మళ్ళీ డబ్బులు క్విడ్ ప్రో కో కింద తీసుకోవడం, అలాంటి చెత్త రాజకీయాలు చేయడానికి నేను రాలేదండి.